నమస్తే, వెల్కమ్ టు రాజ్ న్యూస్. నేను రాజేశ్వరి. ఇక డీటెయిల్స్ చూస్తే, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో విధ్వంసంపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. అల్లర్లకు సాయి డిఫెన్స్ అకాడమీ చైర్మన్ పాత్ర ఉంది అనే అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. నర్సంపేటలో ఆవుల సుబ్బారావును అరెస్ట్ చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఆవుల సుబ్బారావు అరెస్టును పోలీసులైతే గోప్యంగా ఉంచుతున్నారు. నర్సరావుపేట టూ టౌన్ పిఎస్లో సుబ్బారావును పోలీసులు విచారిస్తున్నారన్న అంశం కూడా తెలుస్తోంది. నిరసనలో ఈ శిక్షణ సంస్థకు సంబంధించిన విద్యార్థులే భారీగా పాల్గొన్నట్లు కూడా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వాట్సాప్ గ్రూప్లో విద్యార్థులను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసినట్టుగా కూడా ఆరోపణలు వస్తున్నాయి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో జరిగిన విధ్వంసానికి సంబంధించి పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. అక్కడ జరిగిన అల్లర్లకు సాయి డిఫెన్స్ అకాడమీ చైర్మన్ పాత్ర ఉంది అనే అనుమానాలైతే వ్యక్తమవుతున్నాయి. నర్సరావుపేటలో ఆవుల సుబ్బారావును పోలీసులు అరెస్ట్ చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఆవుల సుబ్బారావు అరెస్టును మాత్రం పోలీసులు అయితే గోప్యంగా ఉంచుతున్నారు. నర్సరావుపేట టూ టౌన్ పిఎస్లో సుబ్బారావును పోలీసులు విచారిస్తున్నట్లుగా సమాచారం అయితే ఉంది. ఇక నిరసనలో ఈ శిక్షణ సంస్థకు చెందిన విద్యార్థులే భారీగా పాల్గొన్నట్లుగా కూడా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వాట్సాప్ గ్రూప్లో విద్యార్థులను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారంటూ ఆరోపణలు కూడా చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గాలిబ్ అందిస్తారు. గాలిబ్ చెప్పండి, విచారణలో భాగంగా ఆవుల సుబ్బారావును అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి న్యూస్ ఏమైనా తెలిసిందా? అంటే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ విధ్వంస కాండ ఘటనకు సంబంధించి కీలక అంటే ఒక కీ రోల్ గా నర్సరావుపేట చెందిన సాయి డిఫెన్స్ అకాడమీ డైరెక్టర్ గా ఉన్న ఆవుల సుబ్బారావు పేరు ప్రస్థానంగా వినపడింది. నేపథ్యంలో ఆవుల సుబ్బారావుని పోలీసులు విచారణ చేస్తూ ఉన్నారు. అంటే మన ఇప్పుడున్న ప్రజెంట్ లేటెస్ట్ అప్డేట్ చూసినట్లయితే నర్సరావుపేట టూ టౌన్ పోలీస్ స్టేషన్ లోని దాదాపు 8 గంటల వరకు పాటు సుబ్బారావుని పోలీసులు విచారించారు. ఆ తర్వాత పిఎస్ నుంచి వేరే రహస్య ప్రాంతానికి ప్రస్తుతం ఆయన తరలించినట్లుగా తెలుస్తుంది. ఆ ప్రాంతంలోని ప్రస్తుతం పోలీసులు ఆయన విచారిస్తున్నారు. సుబ్బారావుకు సంబంధించిన సెల్ ఫోన్ కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తూ ఉంది. మొత్తం మీద చూసినట్టయితే మొన్న గురువారం రాత్రి గుంటూరు నుంచి సుబ్బారావు హైదరాబాద్ వెళ్లారు. హైదరాబాద్ లో ఓ లాడ్జ్ లో నివాసం ఉన్నట్లుగా తెలుస్తుంది. విధ్వంస కాండ తర్వాత కూడా ఆయన నేరుగా నర్సరావుపేట వచ్చారు. నర్సరావుపేటలోని మరో రాజ్యంలోనే ఆయన కలదాల్చుకున్నారు. నిన్న రాత్రి నుంచి కూడా పూర్తి సమాచారం అందుకున్న పోలీసులు ఈరోజు తెల్లవారుజామున నర్సరావుపేటలోని ఓ లాడ్జ్ అది కూడా ఏదైతే ఉందో సుబ్బారావుకి సంబంధించిన లాడ్జ్ గా చెప్తున్నారు సాయి రెసిడెన్సీ, అందులో ఉంటున్న సుబ్బారావుని పోలీసులు అదుపులో తీసుకోవడం జరిగింది. ఆయన వాట్సాప్ చాట్ తో పాటు ఆయన ఫోన్ ను క్షుణ్ణంగా పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. ప్రధానంగా ఈ చాలా మంది విద్యార్థులు ఏదైతే ఉందో ఆర్మీ అభ్యర్థులు ఇతర ప్రాంతాల నుంచి రావటం, దాంతో పాటు గుంటూరు నుంచి రావటానికి కీ రోల్ గా సుబ్బారావు వ్యవహరించారనేది మాత్రం పోలీసు విచారణలో తేలినట్లుగా తెలుస్తూ ఉంది. అంటే ఓవరాల్ గా బ్యాక్గ్రౌండ్ చూసినట్టయితే సుబ్బారావుది 10 సంవత్సరాల క్రితం ఆర్మీలో పనిచేసి ఆయన రిటైర్మెంట్ అయ్యారు. ఆ తర్వాత 7-8 సంవత్సరాల క్రితం నర్సరావుపేట కేంద్రంగా సాయి డిఫెన్స్ అకాడమీని ప్రారంభించడం జరిగింది. సొంతూరు ప్రకాశం జిల్లా ఖమ్మంలో కూడా ఒక అకాడమీ ఏర్పాటు చేశారు. రీసెంట్ గా హైదరాబాద్ లో కూడా అకాడమీని ప్రారంభించడం జరిగింది. అయితే గత ఏదైతే ఉందో 2021 మార్చి నుంచి కూడా అకాడమీకి ఎవరు అభ్యర్థులు రావట్లేదు. అయితే 2019 మార్చి నెలలోని విద్యార్థులకు సంబంధించిన రాత పరీక్షలు ఏదైతే ఉందో రిటర్న్ ఎగ్జామ్ జరుగుతుందని కూడా భావించారు. కోవిడ్ వల్ల పలుమార్లు వాయిదా పడింది. అయితే 2021 కూడా వాయిదా పట్టడంతో విద్యార్థులందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. అయితే వాట్సాప్ గ్రూప్ లో మాత్రం అకాడమిక్ సంబంధించి పూర్తి స్థాయిలో సుబ్బారావు లో టచ్ లో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆ తర్వాత పరీక్షలు నిర్వహించాలంటూ కూడా గుంటూరులోని సుబ్బారావు విద్యార్థులతో ఒక ర్యాలీ నిర్వహించారు. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం అగ్నిపత్ తరబేత తీసుకురావటం, దాంతో పాటు ఇకపై పరీక్షలు నిర్వహించబోవటం లేదు అనేది మాత్రం పెద్ద ఎత్తున సోషల్ మీడియా ద్వారా ప్రచారం జరగడంతో ఇకపై దీనిపై పెద్ద
ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టాలి అనేది మాత్రం సుబ్బారావు భావించి తెలుస్తుంది. ఈ నేపథ్యంలోని సుబ్బారావుతో పాటు ఇటు తెలంగాణ ప్రాంతంలోని పలు ప్రాంతంలోని ప్రైవేట్ అకాడమీ సంబంధించి కొంతమంది కూడా దీని వెనకాల ఉంటాయి తెలుస్తుంది. ఈ నేపథ్యంలోని వాట్సాప్ ద్వారా విద్యార్థులు రెచ్చగొట్టే ధోరణితో ఒక వీడియో కూడా సోషల్ మీడియాలో ఆయన పెట్టారు. ఆ తర్వాత వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి ఇండైరెక్ట్ గా డైరెక్ట్లీ సుబ్బారావు పాత్ర చాలా ఎక్కువ ఉన్నట్లుగా పోలీసులు భావిస్తున్నారు. విద్యార్థులకు ఏదైతే ఉందో హైదరాబాద్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో దిగిన తర్వాత షెల్టర్ కూడా సుబ్బారావు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఓ లాడ్జ్ లో కూడా ఆయన అక్కడే నివాసం ఏర్పాటు చేస్తున్నారని కూడా పోలీసులు చెప్తున్నారు. ఇక్కడ గుంటూరు మీదుగా దాదాపు 450 మంది విద్యార్థులు ఇక్కడ నుంచి సికింద్రాబాద్ వెళ్ళారని కూడా పోలీసులు విచారణలో తెలిసినట్టుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించిన వాట్సాప్ గ్రూప్ తో పాటు ఇతర సోషల్ మీడియా ద్వారా వస్తున్న ఆధారాలు సేకరిస్తున్న పోలీసులు దీనికి తగిన పూర్తి స్థాయి ఆధారాలు సేకరించి ఇందుకు సంబంధించిన వ్యవహారం వెనకాల ఎవరున్నారు, ఎటువంటి ఏదైనా కుట్ర దాగి ఉందా అనే కుటుంబంలో మాత్రం ఒక రహస్య ప్రాంతంలో సుబ్బారావుని ప్రస్తుతం పోలీసులు విచారిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ఆయన అరెస్టును ఎక్కడ పోలీసులు ధృవీకరించలేదు. ఏదైనా లోకల్ పోలీసు ఎస్పీ స్థాయి అధికారులు మాట్లాడితే మాకు ఎటువంటి సమాచారం చెప్తున్న పరిస్థితి కనపడు చూడాలి. ఒకవేళ ఈ విచారణ తర్వాత ఆయన్ని హైదరాబాద్ తరలిస్తారా లేకపోతే ఈ లోకల్ అంటే గుంటూరు నర్సరాపేటకి సంబంధించిన ఎస్పీ స్థాయి అధికారులు మీడియా సమావేశంలోనే వివరాలు చెప్తారా అనే దానిపై కూడా కొంత క్వశ్చన్ మార్క్ ఉన్న పరిస్థితి ఏర్పడుతుంది. ప్రస్తుతం రహస్య ప్రాంతంలో సుబ్బారావుని పోలీసులు విచారిస్తూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ గాలిబ్.